నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులు తమకున్న సందేహాలను ఉత్తరాలు మెయిల్ రూపంలో రాసి మా కార్యక్రమానికి పంపడం జరిగింది. ఇక వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి ప్రేక్షకుల సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురు. మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాం గురుగారు. షర్మిల గారు రాస్తున్నారు మచిలీపట్నం నుంచి. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నాభి నుండి జన్మించారా అని సందేహం. బ్రహ్మదేవుడి యొక్క ఆవిర్భావము శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమల నుంచి జరిగినట్టుగా అనేక పురాణముల యందు మనకు ఆధారం కనిపిస్తూ ఉన్నది. ముగ్గురు మనకు సృష్టికి మూలభూతులు. సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ, తిథి చేసేటువంటి వాడు మహావిష్ణువు, లయకారకుడు ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు. వీరిలో దేవీ భాగవత కథనం ప్రకారంగా పురా ఏకార్ణవీ జాత మొత్తం పూర్వకాలంలో కల్పమనేటువంటిది ముగిసి మొత్తం కల్పప్రలయం రాగా ఎక్కడ చూచినా సముద్రం యొక్క నీరే కనిపిస్తూ ఉంటే అప్పుడు అనంత పద్మనాభ స్వామిగా ఆయన పడుకొని ఉంటే ఆయన యొక్క నాభిలంచి వచ్చినటువంటి ఒక కమలము నుండి బ్రహ్మదేవుడి యొక్క ఉద్భవం జరిగినట్టుగా దేవీ భాగవతము, విష్ణు పురాణము, శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో ఇలా చాలా చోట్ల చెప్పి ఉన్నారు. కాబట్టి నాభికమలము నుండే అవతరించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఇందులో ఎతికించిత సందేహం కూడా లేదు. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. నారాయణ గారు రాస్తున్నారు చిత్తూరు నుంచి. ఇంట్లో శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి? గురువు ఉపదేశం లేకుండా పంచాక్షరిని జపించకూడదా అని సందేహం. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే అంగుష్ఠమాత్రము అంటే బొటనవేలంత పరిణామంలో మాత్రమే, ఇంతకంటే పెద్దగా పెట్టుకోవద్దు. అది స్ఫటికలింగం అయితే ఇంకా కొద్దిగా దోషం. స్ఫటికలింగం ఇంట్లో పెట్టుకుంటే దానికి నియమాలు ఎక్కువ కావాలి. అందుకే స్ఫటికం అంతా సన్యాసులు పూజ చేస్తారు. మన ఇంట్లో మనం సాధారణంగా గృహస్థులు పెట్టుకోవాలి అంటే నర్మద బాణం పెట్టుకుంటే చాలా, అంటే బొటనవేలు అంత సైజు దాటకుండా నర్మద బాణ లింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. విశేషమైనటువంటి అనుగ్రహం. శివపంచాక్షరి జపం చేయాలి అంటే గురూపదేశం తప్పకుండా ఉండాలి. మంత్రం అంటేనే మననాత్ ప్రాణానుత్రాయత ఇది మంత్ర. దేనిని జపిస్తే మనస్సు ప్రాణము రెండూ రక్షించబడతాయో అది మంత్రము అన్నారు. శివపంచాక్షరి మంత్రము చాలా ప్రభావవంతమైనటువంటి మంత్రము. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అద్భుతమైనటువంటి అక్షరములు 5 పంచాక్షరి. నా మా శివాయ దీనికి ప్రణవాన్ని చేరిస్తే అది పంచాక్షరి మంత్రం. ప్రణవరహితమైనటువంటి నామం ఏదైతే ఉన్నదో ఇది, దీనికి ఎప్పుడు కూడా గురూపదేశం అక్కర్లేదు. అంటే ఓంకారం తీసేసి నమశివాయ, ప్రణవం తీసేస్తే అది మంత్రం కాదు. ప్రణవ సహితమైతే అది మంత్రం అవుతుంది. కాబట్టి నమశివాయ ఎవరైనా చేయవచ్చు. లేకపోతే శివాయ గురవే నమః ఇది ఎవరైనా చేయవచ్చు. దీనికి ఉపదేశం అక్కర్లేదు. శివాయ గురవే నమః దీనికి ఉపదేశాలు ఏమక్కర్లేదు. ఎవరైతే వాళ్ళు చేయవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రణవాన్ని చేర్చి పంచాక్షరి మంత్రంగా చెబుతున్నామో పంచాక్షరి మంత్రస్య వామదేవ ఋషి అనుష్టుప్ ఛందః అని వస్తుంది, న్యాసం వస్తుంది. ఇది వచ్చింది అంటే దీనికి గురూపదేశం కావాలి. కాబట్టి గురూపదేశం లేకుండగా శివపంచాక్షరి జపం చెయ్యటానికి ఏమాత్రం వీలు కాదు. గురూపదేశంతోనే శివపంచాక్షరి చేయాలి. ఇది స్త్రీలకు వేరే రకంగా ఉంటుంది, పురుషులకు వేరే రకంగా ఉంటుంది. స్త్రీలకు ఇచ్చేటప్పుడైతే గౌరీ పంచాక్షరి, పురుషులకు ఇచ్చేటప్పుడైతే శివపంచాక్షరి, ఇలా రెండు రకాలుగా ఉంటుంది. శివపంచాక్షరి జపమునకు గురువు యొక్క ఉపదేశము తప్పకుండా ఉండాలి, నామమంత్రంకు మాత్రం అక్కరలేదు. ఇది విషయం. త్రాని చూద్దాం గురువు గారు. సీత గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఇంటి ఆవరణలో ఏ మొక్కలు పెంచుకోవచ్చు అని సందేహం. ఎప్పుడు కూడా ఇంటి ఆవరణలో మంచి పుష్పములను ఇచ్చేటువంటి మొక్కలు అంటే పూల మొక్కలు. అలాగే చాలామందికి కూడా ఈ సందేహం కూడా ఉంటుందమ్మా, ఏమిటి అంటే ఇట పత్రి మారేడు ఏదైతే ఉన్నదో మారేడు దళముల వృక్షము బిల్వ వృక్షమును ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. బిల్వ వృక్షమును ఇంట్లో పెట్టుకోవటానికి ఎటువంటి నిషేధము లేదు, తప్పకుండా పెట్టుకోవచ్చు. కాబట్టి బిల్వము, అలాగే మందారము, మల్లె, జాజి, కుంద, కదంబ, చెంపక, పున్నాగ, ఇలా చక్కటి వృక్షాలు ఇవన్నీ కూడా, ఈ వృక్షములన్నీ కూడా ఇంట్లో ఈ చెట్లను పెట్టుకోవచ్చు. అంతేకాని మంచి వాసన వచ్చేటువంటి పుష్పముల యొక్క మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు. వటవృక్షము, మర్రి చెట్టు, రావి చెట్టు, అరటి చెట్టు, ఇవి మాత్రము ఇంట్లో ఉండకూడదు. మామిడి చెట్లను కూడా ఇంటి ఆవరణలో పెడతారు తప్పితే ఇంటి లోపల పెట్టుకోరు, కాంపౌండ్ బయట పెడతారు. మామిడి చెట్లు కూడా ఉండకూడదు అని శాస్త్రము చెబుతోంది. కాబట్టి ఇటువంటి కొన్ని చెట్లు మాత్రం, రావి చెట్టు ఇంట్లో ఉండకూడదు, అలాగే మర్రి చెట్టు ఇంట్లో ఉండకూడదు, అలాగే జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండకూడదు, మొగలి పుష్పముల యొక్క చెట్టు ఇంట్లో ఉండకూడదు. మొగలి పుష్పముల యొక్క మొగలి పొద అంటారు, ఇవి ఇంట్లో ఉండకూడదు. కానీ మిగతా సత్వగుణాన్ని ఇచ్చేటువంటి పుష్పములు చక్కగా మందార పుష్పం ఇంట్లో పెట్టుకోవచ్చు. పారిజాత వృక్షం, చిన్న చిన్న పూలు రాలుతూ ఉంటాయి, పారిజాత వృక్షము, ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోనివి పెట్టుకోవచ్చు. చూద్దాం గురుగారు. వరలక్ష్మి గారు రాస్తున్నారు నారాయణపేట నుంచి. రాముడి కంటే సీతాదేవి పెద్దదా అని సందేహం. మనకు రామాయణాలు చాలా ఉన్నాయమ్మా. రామాయణం మీద వచ్చినన్ని కల్పిత గాథలు ఇతర గ్రంథాల మీద రాలేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఏ రామాయణం మనకు ప్రమాణం? దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అంటే వాల్మీకి రాసిన రామాయణమే ఈ శ్వేతవరాహ కల్పానికి ప్రమాణము. మీకు అంతెందుకమ్మా, వాల్మీకి రామాయణానికి ఉత్తర భారతదేశంలో చాలా వరకు చూచేటువంటి రామచరిత మానసుకు కూడా చాలా తేడా ఉంది. అలాగే మన తెలుగునాట కూడా మొల్ల రాసింది రామాయణం, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షం రాశారు, అయ్యలరాజ రామభద్రుడు రామాభ్యుదయము అని రాశారు, వావికులను సుబ్బారావు గారు మంధరము అని రాశారు, అలాగే చాలా ఉన్నాయమ్మా. ఇలా చెబుతూ ఉంటే 40కి పైగా ఉన్నాయి రామాయణాలు. అక్కడక్కడ ఈ రామాయణ కథల్లో చాలా తేడాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో ఎక్కడో ఒక చోట హరికథలు, గ్రామీణ కథల్లో, జానపదుల యొక్క రామాయణ గాథల్లో ఇదేదో సీతమ్మ పెద్దది రాముడి కంటే అనేది చూపించారు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం మాత్రము సీత రాముడి కంటే దాదాపు 5-6 సంవత్సరములు చిన్న. దీనికి ఆధారం వాల్మీకి రామాయణమే నేను చెబుతున్నాను. ఎక్కడ సుందరకాండలో సీతమ్మ ఆంజనేయ స్వామితో మాట్లాడేటువంటి సమయంలో తన వయస్సు కూడా చెప్పింది. తాను అయోధ్యలో ఎన్ని రోజులున్నది, అయోధ్య నుంచి అరణ్యవాసానికి ఎప్పుడు వచ్చింది, అరణ్యవాసంలో ఎన్ని రోజులు ఉన్నది, ఎన్ని రోజులు కలిసి వారు తిరిగారు, ఇవన్నీ విషయాలు పూసగుచ్చినట్టుగా వాల్మీకి రామాయణంలో ఉన్నది రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పంచవింశకః అని ఒక శ్లోకం చెప్తుంది. పంచవింశకః దానికి తెలుగు వ్యాఖ్యానకారుడు మొదలైనటువంటి వారు అక్కడ చక్కగా సీతారాముల యొక్క వయో విచారణ చేస్తారు రామాయణంలో. దీని మీద ఇంకా మీకు మంచి వివరణ కావాలి అంటే, ఎందుకంటే మనం ధర్మ సందేహాల్లో దాన్ని విస్తృతంగా చెప్పుకోవటానికి వీలుండదు కాబట్టి, మా గురువుగారు అయినటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రాసినటువంటి రామాయణ రహస్య దర్శిని అనే పుస్తకంలో సీతారాముడి కంటే ఎన్ని సంవత్సరాలు చిన్నదో సప్రమాణంగా వారు రాసి ఉన్నారు. అది చదివితే మీకు తెలుస్తుంది. కాబట్టి అనేక ఆధారాలను బట్టి చూస్తే రాముడి కంటే సీతమ్మ వయస్సులో చిన్నది, సీతమ్మ పెద్దది అని అనడం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయము కాదు, అభూత కల్పన. సీతారాముల యొక్క వారిద్దరి మధ్య కూడా దగ్గర దగ్గరగా 5 సంవత్సరముల వయస్సు అనేటువంటిది తేడా ఉన్నది. రాముడి కంటే 5 సంవత్సరములు చిన్న సీతమ్మ. ఇది వాల్మీకి రామాయణమే ప్రమాణం. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. సీతాదేవి గారు రాస్తున్నారండి హైదరాబాద్ నుంచి. వాల్మీకి రామాయణంలో లక్ష్మీ రేఖ ఉందా అని వీరి సందేహం. అవాల్మీకి అంశములు అంటారు. అంటే వాల్మీకి రామాయణంలో లేనటువంటి అంశములు లోకంలో చాలా ప్రసిద్ధంగా ఉన్నాయి. లోకంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి అవాల్మీకి అంశములలో ఈ లక్ష్మణ రేఖ ఒకటి. అరణ్యకాండ చదివితే సీతాపహరణం జరిగేటువంటి సమయంలో ఎక్కడ కూడా లక్ష్మణస్వామి గీత గీచినట్టే లేదు. కానీ ఎందుకు వచ్చిందో తెలియదు. లక్ష్మణుడు గీత గీశాడు అని, ఆ గీతను దాటి వెళ్ళింది అని, లక్ష్మణ రేఖ అంటే దాటకూడని రేఖ అని, దీని మీద చాలా సామెతలు పుట్టాయి. లక్ష్మణ రేఖ, లక్ష్మణ రేఖ, లక్ష్మణ రేఖ అంటే చివరికి ఎవరో ఈ లక్ష్మణ రేఖను చీమలు దోమలు చంపుకునే మందుకు కూడా పేరు పెట్టేశారు. అంత ప్రాచుర్యంలోకి వచ్చింది లక్ష్మణ రేఖ. కానీ లక్ష్మణ రేఖ అనేటువంటిది మీకు రామాయణంలో లేదు. లక్ష్మణ రేఖ అనేటువంటిది నాకు తెలిసి, నేను ఫోక్ లిటరేచర్ గ్రామీణ సాహిత్యం, జానపదుల సాహిత్యం, ఈ జానపద సాహిత్యం చదువుతున్నప్పుడు జానపదులు రాసిన రామాయణంలో లక్ష్మణ రేఖ ఉంది. అందుకే జానపదులు కదా. ఇప్పుడు మామూలుగా వాల్మీకి రామాయణం తెలిసిన వారు చాలా తక్కువ, కానీ జానపదంలో రామాయణం చాలామంది. ఇప్పుడు పాల్కురికి సోమన మన ద్విపదలో కూడా రామాయణం ఉందమ్మా. ద్విపద ఛందస్సులో రామాయణం రాశారు. చాలా ఉన్నాయి రామాయణాలు. వాటిలో చాలా అవాల్మీక అంశాలు ఉన్నాయి. ఈ అవాల్మీకమైనటువంటి అంశముల యందు ప్రధానంగా కనిపించేటువంటిది లక్ష్మణ రేఖ. వాల్మీకి రామాయణంలో లేదు, లక్ష్మణ రేఖ లేదు, లక్ష్మణుడు గీత గీసినట్టు లేదు, అసలు దీనికి సంబంధమే లేదు. సాక్షాత్తు రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేసినట్టుగా స్పష్టంగా ఉన్నది వాల్మీకి రామాయణం. మీకు రెఫరెన్స్ కూడా ఇస్తున్న అరణ్యకాండ మీరు చదవండి, ఎక్కడా మీకు ఇటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి వాల్మీకి రామాయణంలో లేనటువంటిది మనం విశ్వసించకూడదు. కాబట్టి లక్ష్మణ రేఖ అనేది అబద్ధము. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. రమ్య గారు రాస్తున్నారు హక్కింపేట నుంచి. సీతాదేవి వనవాసానికి వెళ్ళేటప్పుడు నగలు ఎక్కడివి అని వారి సందేహం. రామాయణానికి సంబంధమైనటువంటి సందేహాలు చాలా మంచివమ్మా. ఇవాళ సమాజానికి కావలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మంచి విషయాలు అడుగుతున్నారు. మీరు టీవీలో రామాయణం చూస్తే, అంటే రామాయణం మీద వచ్చినన్ని పిక్చర్స్ కానీ సీరియల్స్ కానీ, రామాయణం ఎవర్ గ్రీన్ టాపిక్. 1,80,36,000 చిల్లర సంవత్సరాల క్రితం కథ ఇది, ఇప్పటిది కాదు. అయినా ఇవాళ రామాయణం అంటే అందరికీ ఇష్టం, రామాయణం అంటే అందరికీ ప్రీతి. కాబట్టి ఇక్కడ రామాయణంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే, ప్రాచీనమైనప్పటికీ కూడా నేటి సమాజానికి సంబంధమైనటువంటి ధర్మ విషయాలన్నింటినో కూడా అన్వయం చేస్తూ ఇవాల 21వ శతాబ్దం 22వ శతాబ్దాల్లో కూడా రాముడి విలువలు రామకథ సంబంధమైనటువంటి పాత్ర ఇవన్నీ కూడా అనుకుంటున్నామంటే ఎంత గొప్ప కథ రామకథ. దాన్ని చాలా వరకు ఏం చేశారు, సీతమ్మ అరణ్యానికి వెళ్ళేటప్పుడు సీతమ్మ అరణ్యానికి వెళ్ళవలసిన లిస్టులో లేదు. కైకేయి వరం ఏమిటి అంటే రాముడు 14 సంవత్సరములు వనవాసం, భరతుడికి పట్టాభిషేకం చేయటం, ఇంతవరకు మాత్రమే ఉంది, వేరేది లేదు. ఎప్పుడైతే సీత రాముడు వెళ్తున్నాడో అరణ్యానికి సీతమ్మ కూడా సిద్ధమైపోయింది. సీతమ్మ సిద్ధం కాగానే రాముడు నారచీరలు కట్టుకొని వెళ్ళాలి, సీతమ్మకు కూడా నారచీరలు తెచ్చిచ్చారు. సీతమ్మ పోయి నారచీరలు కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కష్టపడుతూ ఉంటే దశరథుడు చూచి కోప్పడతాడు కైకేయిని. ఓ దుర్మార్గురాలా, సీతమ్మ వనవాసానికి వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉండాలి అనేటువంటి పాతివ్రత్య ధర్మాన్ని సీతమ్మ చూపిస్తున్నది. కాబట్టి జనకుడి యొక్క కూతురు, కర్మిష్ఠి అయినటువంటి జనక మహారాజు యొక్క కూతురైనటువంటి సీతామాత అరణ్యానికి వెళ్ళేటువంటి సమయంలో పట్టు చీరలతోనే వెళ్ళాలి అని 14 సంవత్సరములకు సరిపోయేన్ని పట్టు చీరలు, ఆభరణములు, రాజనగలు ఇవన్నీ కూడా సీతమ్మతో పాటే వెళ్ళాయి. కానీ ఇదేది మనం టీవీ రామాయణంలో చూడలేదు. ఆ సీతమ్మ కూడా కాషాయ రంగు చీర కట్టుకొని చూపించారు. ఇప్పుడు అందరికీ కూడా తెలిసింది ఏమిటి, లోకంలో సీతమ్మ ఆభరణాలతో సీతమ్మ వెళ్ళింది ఆభరణాలతో, సీతమ్మ పట్టు చీరతో వెళ్ళింది, సీతమ్మ నగలతో వెళ్ళింది. ఆ నగలతో వెళ్ళింది కాబట్టే అపహరణ సమయంలో రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించేటువంటి సమయంలో ఆ తొందరలో చేతికి ఏది దొరికితే అది తీసేసి ఒక చేతిలో ఉన్నటువంటి ఒక చేతికి గాజులు, ఒక చేతి యొక్క భుజకీర్తులు, అలాగే ఒక చేతి యొక్క చెవి రింగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి విసిరేసింది. ఆ విసిరేసినటువంటివే ఋష్యమూక పర్వతం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడికి అంగదుడికి ఆంజనేయ స్వామి వారికి దొరికితే అవి తీసుకొని వచ్చి రాముడికి చూపిస్తే రాముడు గుర్తుపడితే ఆ రాముడు గుర్తుపట్టినటువంటి నగల యొక్క విషయాన్ని హనుమంతుడికి చెబితే హనుమంతుడు లంకాపట్టణంలో సీతమ్మ వారిని చూచినప్పుడు తాను కిష్కిందలో ఒక చెవి పోగు చూస్తే మిగతాది సీతమ్మ దగ్గర ఉన్నది, అప్పుడు గుర్తుపట్టాడు. అంటే దీని ద్వారా అర్థమవుతుంది ఏమిటి, సీతమ్మ నగలతోనే అరణ్యానికి వెళ్ళింది తప్ప నగలు వేసుకోకుండా వెళ్ళలేదనేది స్పష్టంగా ఉన్నది. కాబట్టి సీతమ్మ సమస్త వస్త్ర ఆభరణ అలంకృతయై అరణ్యవాసం చేసింది. ఇది రామాయణంలో స్పష్టంగా ఉందమ్మా. గురుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారు కదండి నేటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఇలాంటి ధర్మ సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే గనక మీ సందేహాలన్నింటినీ మా అడ్రస్కి పంపించండి. మా అడ్రస్ ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ID bhaktihvd@gmail.com. ఇదే ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మేము ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్తే.